డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తా. మా అపార్ట్మెంట్ వాళ్ళు ఉండి కోవిడ్ టెస్టింగ్ అందరినీ చేపించుకోమని చెప్పారు. సో నేను కూడా ఈ మధ్యలో కొంచెం బాగా బయట తిరుగుతున్నా కదా, ఐ థాట్ దట్ వుడ్ బి బెస్ట్ ఒకవేళ చేపించుకుంటే అని చెప్పి. సో ఇప్పుడు నేను ఈ టెస్ట్ సెంటర్ దగ్గరకు వచ్చిన, డ్రైవ్ త్రూ ఇట్ విల్ టేక్ అరౌండ్ 3 అవర్స్ అంట, వాక్ ఇన్ వెళ్తే 1 అవర్లో అయిపోతుంది అంట. సో ఐ చూస్ టు గో బై వాక్ ఇన్. సరే మీకు చూపిస్తా ఇది ఎట్లుందో. ఇదే టెస్టింగ్ సెంటర్, ఇక్కడ మెరూన్ కార్ కనిపిస్తుంది కదా, అట్లా ఎంటర్ అవ్వాలి. అండ్ ఇఫ్ యూ సీ అక్కడ డ్రైవ్ త్రూలో ఉండే వాళ్ళకి అక్కడనే టెస్ట్ చేస్తున్నారనమాట, మాస్క్లు అవి వేసేసుకొని. సో ఇది సిట్టింగ్ వెయిటింగ్ ఏరియా అన్నమాట. I'll just wait on you. They gave us these forms to fill out. ఏంటి సిమ్టమ్స్ అవన్నీ ఉన్నాయి అని చెప్పి. గుడ్ పార్ట్ ఏంటంటే నాకేం సిమ్టమ్స్ లేవు, కానీ జస్ట్ చెప్పించుకోవాలి కదా. సో ఇట్లా ఫెసిలిటీని అయితే మొత్తం సేఫ్ ఉంచారు. వెయిటింగ్ టైం ఇంకా నాకు 40 మినిట్స్ అంట. టెస్ట్ చేసేటప్పుడు రికార్డ్ చేయొద్దంట. సో ఇదైతే ఇచ్చారు వెబ్సైట్ డీటెయిల్స్ టెస్ట్ అయిపోయిన తర్వాత. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలంట రిజల్ట్స్ ఏంటి అని. సో చాలామంది కూడా అడిగారు అనమాట నన్ను, లైక్ మెసేజ్ చేసి, అక్క లైక్ కెనడాలో ఎట్లుంది సిచ్యువేషన్ కోవిడ్ది అని చెప్పి. సో థింగ్స్ ఆర్ గెట్టింగ్ బెటర్ రైట్ నౌ. అండ్ స్టూడెంట్స్ ఆల్సో ప్లానింగ్ కెన్ యాక్చువల్లీ ట్రై డూయింగ్ ఇట్ ఫర్ జనవరి ఇంటేక్ డెఫినెట్గా. ఆల్సో నేనే మెజర్స్ తీసుకుంటున్నా అని కూడా మీకు చెప్పాలనుకుంటున్నా. సో నాకు వర్క్ చేస్తున్న మెజర్స్ ఏంటి అని అంటే, వెన్ ఎవర్ ఐమ్ గోయింగ్ అవుట్, మీకు తెలుసు నేను ఈ లాక్డౌన్లోనే స్టార్ట్ చేసిన ఈ ఛానల్ అని చెప్పి. అండ్ ఐవ్ బీన్ గోయింగ్ హియర్ అండ్ దేర్ అ లాట్. సో ఈ టైంలో నేను ఇంటికి రాగానే ఐఎమ్ జస్ట్ టేకింగ్ స్టీమ్, కంపల్సరీ స్టీమ్ తీసుకుంటున్నా. అండ్ జింజర్ అదే మన అల్లం వాటర్లో మరగబెడుతున్నా లైక్ దాంట్లో. సో షుగర్ బదులు ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఐమ్ యూజింగ్ బెల్లం, విచ్ ఇస్ జాగరి. సో దానివల్ల ఐరన్ కూడా ఉంటుంది. ఇమ్యూన్ బిల్డ్ చేసుకోవడం ఇస్ లైక్ రియలీ క్రూషియల్. సో నిమ్మకాయ అవన్నీ మనకు తెలిసిన ఇంట్లో ఉండే కిచెన్ ఐటమ్స్తోనే చేసుకుంటున్నా. ఐఎమ్ ఫాలోయింగ్ దీస్ ఫర్ షూర్. అండ్ మాస్క్ బయట నుంచి రాగానే ఏం చేస్తున్నా అంటే, మాకు ఇంటి బయటనే డిస్పోజబుల్ షీట్స్ ఉన్నాయి అన్నమాట, ఐ మీన్ బిన్స్ ఉన్నాయి. సో విత్ వన్ హ్యాండ్ ఐమ్ జస్ట్ టేకింగ్ ఇట్ ఆఫ్ అండ్ థ్రోయింగ్ ఇట్ అవే. సో ఒకవేళ కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళని ఇక్కడ ఏం చేస్తున్నారంటే, పోలీస్ వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ద సెల్ఫ్ ఐసోలేషన్ రూల్స్ ఆర్ నాట్. సో 48 అవర్స్ పడుతుంది అనమాట మనకి, నా రిజల్ట్ రావడానికి కూడా ఇప్పుడు 48 అవర్స్ పడుతుంది. సో ఈ 48 అవర్స్ తర్వాత ఒకవేళ నెగిటివ్ వస్తే అండ్ దెన్ యు ఆర్ గుడ్ టు గో టు వర్క్ లేదా పార్ట్ టైమ్స్ కానీ జాబ్స్ కానీ ఏదైనా, అంతవరకు యు కెనాట్ లీవ్ యువర్ హౌస్. అండ్ మీ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా నీతో పాటు, ఐ మీన్ మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు సెల్ఫ్ ఐసోలేట్ చేయాలన్నమాట కంపల్సరీ. అండ్ ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ సెల్ఫ్ ఐసోలేటింగ్ యువర్ సెల్ఫ్, చాలా ఫైన్లు కూడా వేస్తున్నారు ఇక్కడ ప్రస్తుతానికి. సో పడుతున్నాయి ఫైన్స్ అయితే, జనాలు కూడా అట్లా కొంచెం బయటకు వస్తున్నారు. ఎందుకు అని అంటే సిమ్టమ్స్ వాళ్ళకి కనిపించట్లేవు, బట్ డాక్టర్ చెప్పడం వల్ల దే జస్ట్ గోయింగ్ అవుట్ సమ్ టైమ్స్ అండ్ కొంతమంది ఫాలో అవుతున్నారు, ఫైన్లు కూడా కడుతున్నారు. సో జస్ట్ ఇండియాలో సిచ్యువేషన్ ఇప్పుడు కొంచెం వర్స్ట్ ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ ఉంటే బెటరు. అనవసరంగా ట్రావెల్ చేసే పనులు పెట్టుకోకండి, మ్యారేజెస్ అవన్నీ అటెండ్ అవ్వకపోతే ఏం కాదు. చాలామంది సిమ్టమ్స్ ఉన్నా కూడా చేపించుకోవడానికి భయపడుతున్నారు, పక్కింటోళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, దట్స్ ఆల్ ద టాబూ థింగ్. అవన్నీ వెనకాల వదిలేసుకుంటే ఆ బ్యాగేజ్ మీకు కూడా మంచిది, మీ ఇంట్లో వాళ్ళకి కూడా మంచిది. దెర్ ఇస్ నథింగ్ రాంగ్, కోల్డ్ వచ్చింది ఎట్లా వచ్చిందో ఈ కోవిడ్ అనేది కూడా అంతే పెద్ద, దెర్ ఇస్ నో బిగ్ డిఫరెన్స్. కాకపోతే ఐ నో ఇట్ ఈస్ థ్రెటనింగ్ టు అవర్ లైఫ్ కండిషన్, దానివల్ల పక్కన వాళ్ళు మిమ్మల్ని ఏమనుకోరు, వాళ్ళు కూడా కొంచెం సేఫ్గా ఉండడానికి ట్రై చేస్తారు. యు ఆర్ హెల్పింగ్ ద సొసైటీ టు బికమ్ అ బెటర్ ప్లేస్ ఫర్ అదర్స్ టు లివ్. సో స్టీమ్ తీసుకుంటా అని చెప్పినా కదా నేను, దాంతోపాటు ఏం చేస్తా అంటే స్టీమ్లో జిందా తిలస్ మత ఐడియా ఉంటుంది కదా మీ అందరికీ, ఆరెంజ్ కలర్ క్యాప్ వచ్చి ఇంత బాటిల్ ఉంటుంది. యా నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఐ బాట్ అరౌండ్ లైక్ 6-7 బాటిల్స్, నాకు సైనసైటిస్ ఉందనమాట.
So I add a drop or two into the steam. I mean, ఏదైతే గిన్నె ఆవిరి తీసుకోవడానికి పెట్టుకుంటానో అందులో వేసేసుకుంటా. ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ ఇమ్యూన్ బూస్టింగ్ కాంపనెంట్ కదా. సో టీలో కూడా స్పూన్లో యాడ్ చేసుకుని తాగడం, ఫస్ట్ స్పూన్ చిన్న చిన్నవే, బట్ ఐ థింక్ దే ఆర్ ఆల్ హెల్పింగ్ మీ స్టే స్ట్రాంగ్. అండ్ డూ నాట్ ఓవర్ యూస్ శానిటైజర్స్. ఎందుకు అనంటే ఓవర్ యూసేజ్ వల్ల డ్రై అయిపోతున్నాయి స్కిన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తున్నాయి. మీరు బయటికి వెళ్తే తప్పితే శానిటైజర్లు అంత వాడాల్సిన అవసరం లేదు, బికాజ్ వెన్ యు ఆర్ ఇన్ ద హోమ్ అండ్ వెన్ దెర్ ఇస్ నో బడి కమింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్ అంత అవసరం ఉండదు అని అనుకుంటున్నా. అండ్ గంట గంటకి సోప్ పెట్టి హ్యాండ్ వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు వెన్ యువర్ హోమ్. అవి కొంచెం తగ్గించుకుంటే ఇట్ విల్ బి బెటర్. యూజ్ చేయండి శానిటైజర్, బట్ వెన్ యు ఆర్ అవుట్ సైడ్ వేర్ యూ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు సోప్, అటువంటి టైంలో శానిటైజర్స్ యూజ్ చేసుకోండి. ఐ హోప్ యూర్ ఆల్ స్టేయింగ్ సేఫ్ ఎట్ హోమ్. అండ్ నెక్స్ట్ వీడియో హోమ్ అంటున్నా కాబట్టి అండ్ హోమ్ టూర్ అడుగుతున్నారు, సో ఐ విల్ మేక్ హోమ్ టూర్ వీడియో ఫర్ ద నెక్స్ట్ వన్. సో డూ నాట్ మిస్ ఇట్. ఒకవేళ మిస్ అవ్వద్దు అని అంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ద వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.